కవర్ అవుతున్నారు. కేవలం 5-8% కాంప్లికేషన్స్ మేము ట్రీట్ చేస్తున్నాం. కరోనా నిజంగా చెప్పాలంటే ఎర్లీ స్టేజ్ లోనే యాంటీవైరల్ డ్రగ్స్ పనిచేస్తాయి, కానీ లేట్ అయినా కొద్దీ యాంటీవైరల్ డ్రగ్స్ లాంటి ఐవర్మెక్టిన్ కానీ ఫ్యాబిఫ్లూ కానీ రెమ్డెసివిర్ కానీ ఇంకేవి పనిచేయవు. పనిచేయవు. అదే కూడా కాకుండా కరోనాకు డైరెక్ట్ గా కరోనాను తగ్గించేటువంటి మందు అనేటువంటిది ఈ రోజు వరకు లేదు. రెమ్డెసివిర్ అనేది ఎర్లీ స్టేజ్ లో సైకిల్స్ అంటే రెప్లికేషన్ పెరిగే అవును వైరస్ ని కంట్రోల్ చేయడానికి రెమ్డెసివిర్ హెల్ప్ చేస్తుంది, అంతే. కానీ అది స్టేజ్ 1 లో ఇవ్వాలి. స్టేజ్ 2 లోనో 3 లోనో 4 లోనో ఇస్తే మనిషికి ఉపయోగం లేదు. రెమ్డెసివిర్ ఉపయోగం ఉంది, యాంటీవైరల్ ఎఫెక్ట్ ఉంది, కానీ అది ఎర్లీ స్టేజ్ ఇస్తేనే కంట్రోల్ అవుతుంది. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఎర్లీ స్టేజ్ లో జనరల్ గా గుర్తించడము నాకు కరోనా వచ్చింది అనేటువంటి విషయం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో గుర్తించడం జరగదు, హాస్పిటల్ కు వెళ్ళడం జరగదు, రెమిడిసివర్ ని తీసుకోవడం అనేటువంటి జరగదు. ఇది సాధారణమేనా? కరోనా వచ్చింది కేవలం సిమ్టమ్స్ కాదండి, సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా ఓకే రెగ్యులర్ స్క్రీనింగ్ లో మనకి యాంటీజెన్ టెస్ట్ చేస్తే 50-50 ఛాన్సెస్ కరోనా కనబడుతుంది. ఆర్టీపీసీఆర్ చేస్తే 90% తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేస్తే మనం చైన్ బ్రేక్ చేయగలుగుతాం. బేసిక్ లక్షణాలు ఉన్న వాళ్ళకు దగ్గులు తుమ్ములు వల్లున్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఆయాసం అంటే సాచురేషన్ తగ్గడము ఆయాసం పెరగడం లాంటి స్టేజ్ కి వచ్చినప్పుడు దాన్ని మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లమ్స్ అంటాం. అప్పుడు మనం రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే అప్పుడు రెప్లికేషన్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. అది వితిన్ 3-7 డేస్ లోపలే కరోనా పాజిటివ్ అయిన వితిన్ 3-7 డేస్ లోపల ఈ రెమ్డెసివిర్ ఇవ్వటం వల్ల ఉపయోగం అని చెప్తున్నారు, కానీ రెమ్డెసివిర్ పనికిరాని డ్రగ్ అని కానీ ఎవరు చెప్పలేదు. అదే తొలి దశలో మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప మరి దశలో దాన్ని ఉపయోగించడం వల్ల రోగి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా దెబ్బకొడుతుంది అని కూడా చెప్తున్నారు. లేదు లేదు, లేట్ స్టేజ్ లో రెమ్డెసివిర్ వాడటం వల్ల ఉపయోగం లేదు, నిరుపయోగం. మేము కేవలం రెమ్డే లేట్ అయిన కొద్దీ కాంప్లికేషన్స్ స్టెరాయిడ్ హిపారిన్ టోసిలిమిజాబ్ సమ్టైమ్స్ బారిసెటినిబ్ ప్లాస్మా థెరపీ లాంటివి హెల్ప్ చేస్తాయి, బట్ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ ఎర్లీ స్టేజ్ లోనే హెల్ప్ చేస్తుంది. ఓకే చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ డెత్ అంటున్నారు కదా, డెత్ రిపోర్ట్ ఇప్పుడు అయితే పోస్ట్ మార్టం చేయట్లేదు. కోవిడ్ పేషెంట్ ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం ఆల్మోస్ట్ ఇప్పుడు నవేడేస్ పోస్ట్ మార్టం చేయట్లేదు. కాబట్టి ఒకవేళ ఆఫ్టర్ కోవిడ్ రికవరీ మేబీ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇట్స్ అటాక్స్ ఇన్ డిఫరెంట్ హార్ట్ కానీ లివర్ కానీ ఇది అంటున్నారు లంగ్స్, సో వాట్ విల్ బి ద డెత్ రిపోర్ట్? ఇట్ ఈస్ ద పోస్ట్ కోవిడ్ డెత్. మేము ప్రైమరీ డేటా డెత్ ఎప్పుడైంది దాని కాజ్ తెలుసుకుంటాము, కాజ్ ఎక్కడ ఇనిషియేట్ అయిందని తెలుసుకోవడానికి ఉంటుంది. ఏ డెత్ అయినా కార్డియో పల్మనరీ అరెస్ట్ ప్రైమరీ టు కోవిడా, ప్రైమరీ టు లివర్ డిసీజా, ప్రైమరీ టు కిడ్నీ డిసీజ్ అనేది మనం కంపల్సరీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాంట్లో కోవిడ్ అయితే మెన్షన్, కోవిడ్ అయితే మెన్షన్ చేస్తామా సార్? కోవిడ్ అని మెన్షన్ చేయాలి కదా, పోస్ట్ కోవిడ్ డెత్ అని చెప్తాం. అదే అంటున్నాను, కార్డియో పల్మనరీ అరెస్ట్ బికాస్ ఆఫ్ ప్రైమర్లీ కోవిడ్ కాంప్లికేషన్ అని మెన్షన్ చేయాల్సి వస్తుంది. అది 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 అంటే ఈయన పొలిటికల్ దీని కోసం అడిగినా, వేరే వాళ్ళు మామూలు విజ్ఞానం కోసం అడిగినా, అంటే కోవిడ్ వచ్చి రోగి శరీరం లోపల తీవ్రమైనటువంటి విధ్వంసం సృష్టించి ఆ తర్వాత అది వెళ్ళిపోయినప్పటికీ అది కోవిడ్ మరణమే అవుతుంది. ఆ రోగి చనిపోతే అది కోవిడ్ మరణమే అవుతుంది తప్ప ఆయన హార్ట్అటాక్తో చచ్చిపోయినాడు, మూత్రపిండాల ప్రాబ్లంతో చచ్చిపోయినాడు, ఆస్తమాతో చచ్చిపోయినాడు అని అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రకమైనటువంటి సమస్యలను సృష్టించింది కరోనానే కాబట్టి. ఇందాక నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఒక కత్తిపోటు కారణంగా ఇమ్మీడియట్గా ఒక వ్యక్తి చనిపోకపోవచ్చు, కానీ ఆ కత్తిపోటు వల్ల సెప్టిక్ అయ్యో మరొక రకమైనటువంటి ఇంజరీ అయ్యో మరొక గుండెలోకి దిగో ఊపిరితిత్తుల్లోకి దిగో కాలేయంలోకి దిగో దేంట్లోకి దాన్ని దిగి ఆ అవయవం చెడిపోయి ఆ మనిషి చనిపోవచ్చు. అతను చనిపోయింది కత్తిపోటు వల్ల చనిపోయినాడని అంటాం, ఇమ్మీడియట్గా చనిపోకపోయి ఉండొచ్చు రోగంలో చేరి. రూట్ కాజ్ సార్, నథింగ్ బట్ రూట్ కాజ్ ఆఫ్ డెత్. చెప్పండి రూట్ కాజ్ ఆఫ్ డెత్. సారీ సార్, కోవిడ్ కాంప్లికేషన్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కదా. ఎగ్జాక్ట్లీ 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 వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అంత పెద్ద మనిషి ఎక్మో థెరపీ వరకు పోయి రికవర్ అయ్యి ఫిజియోథెరపీ లో ఉండగా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, అది పోస్ట్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ కదా. అందుకనే కోవిడ్ తర్వాత వెంటిలేటర్ నుంచి కానీ ఆక్సిజన్ నుంచి రికవర్ అయిన ఐసీయూ పేషెంట్ 6 నెలల నుంచి సంవత్సరం వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్ ఇంకొకటి ఇన్సూరెన్స్ సార్, ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు హాస్పిటల్స్ లో ఇన్సూరెన్సెస్, ఇప్పుడు పాత మెడికల్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు
ఈ స్పెషల్గా వాళ్ళు ఈ కరోనా కోసం స్పెషల్ ఇన్సూరెన్స్ ఏమైనా చేపించుకోవాలా, లేదా మామూలుగా కరోనా ఎవరైతే అది ప్రాబ్లమ్ ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్డ్? ఇప్పుడు రెగ్యులర్ ఇన్సూరెన్స్ కింద ఇది పర్వ్యూ అవుతుందండి. ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ కంపెనీస్ అన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. రెగ్యులర్ ఇన్సూరెన్స్ వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, మేము కూడా ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నాం. అది ఇన్సూరెన్స్ బికాస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మళ్ళీ సెపరేట్ రెన్యూ చేసుకోవాలి. రెగ్యులర్ ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ పాలసీ యూజ్ అవుతుంది, కోవిడ్ కూడా క్లెయిమ్ ఇస్తున్నారు. Yes, that's nice. Yeah, clarity. ఈ పటేల్ గారు మీరు రైజ్ చేసినటువంటి డౌట్కి డాక్టర్ గారు క్లారిటీ ఇచ్చేశారు. సో ఏ రకంగా చూస్తున్నప్పటికీ విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళకి, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలా ఏ అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నట్లయితే, ఈ దశలో తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షల సడలింపు అనేటువంటిది ఆరోగ్యప్రదమైనటువంటి పరిణామం మాత్రం కాదు, ఇది ప్రమాద హేతు అయ్యేటువంటి, ప్రమాదానికి కారణం తలుపులు తీసేటువంటి పరిస్థితి ఉన్నది, అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నది అనేటువంటి భావన వ్యక్తమవుతోంది. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క నిపుణులు ఒక్కొక్కరు చెప్తున్నాడు. ఒక్కొక్కరు ఏమంటారు అంటే, కొంతమంది థర్డ్ వేవ్ అక్టోబర్ నవంబర్ లో వస్తుంది అంటారు, కొంతమంది డిసెంబర్ లో వస్తుంది అంటారు. నిన్న